ఆకలితో ఉన్నవాడికి పచ్చడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. సాయి బంధులారా, ఈశ్వర స్వరూపులారా, సాయినాథుడి యొక్క దివ్యమైన కృపతో అనుగ్రహంతో మనం యూట్యూబ్ ఛానల్ శ్రీ సాయి సర్వస్వం ద్వారా అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈ రోజు మీరు తమ్ముని చూశారు, మానవుని యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని సాయి ఎలా ప్రబోధించాడు ఆయన మాటల ద్వారానే శ్రవణం చేసే ప్రయత్నం మనం చేద్దాం. మానవుని యొక్క ప్రవర్తన అంటే నడవడిక ఎలా ఉండాలి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆ నడవడిక బట్టే, ఆ సంస్కారాలు బట్టే మానవుడు ఎదుగుదల అనేది ఉంటుంది. మన ప్రవర్తన గురించి బాబా యొక్క ఉపదేశం, ఆయన చెప్పినటువంటి అంశం ఇది 18-19 అధ్యాయంలో 156 పేజీలో మనకి ఇది కనిపిస్తుంది. ఏదైనా సంబంధం ఉండనిదే ఎవరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యంగా వారిని తరిమివేయకుము, వానిని సాదరముగా చూడుము. దాహము కలవారికి నీరు ఇచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, మీ ఇంటి వసారా ఇతరులు కూర్చుంటకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో, నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎట్లా చెప్పాడు చూడండి ఆయన ఏమంటున్నాడు, సంబంధం లేదు, ఒకరికొకరు సంబంధం లేదు, ఎవరెవరు గొడవ తొక్కరు. మనం అనుకుంటాం చివరికి జంతువైనా పశుపక్షాదులైనా ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉండే ఒక ఆవు ఉంటుంది, పోతూ ఉంటుంది, ఒకింటి ముందు ఆగుంటుంది, అది పోదు కదలదు. ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి పెట్టేంత వరకు గోమాత కలిసి పోదు, అంటే ఆ బంధం ఉంది ఆ జీవుడికి. కాబట్టి ఇక్కడ బాబా అదే చెప్తున్నాడు, జంతువైనా మనుషులైనా ఎవరైనా బంధం లేని నీ వద్దకు రారయ్యా అంటూ ఏమంటున్నాడు, నిర్దాక్షిణ్యంగా తరిమీకు పాప అట్లా అవసరం ఒకవేళ ఇష్టం లేదు నెమ్మదిగా పంపించే లేదు నువ్వు లోపలికి వెళ్ళిపో. ఎంత బాగా చెప్పాడంటే ఆయన అనేది అదే, దాహము గలవారికి నీరు, దాహంతో ఎవరిని ఉన్నారు మన దగ్గర వాటర్ ఉన్నాయి చుక్క ఇవ్వడానికి తప్పులేదు మంచిది, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టు. అలాగే నీ ఇంటి వసారా బయట కూర్చు ఒక అడుగులాగా ఉందండి, ఇప్పుడంటే వసారాలు అవి లేవండి అప్పటి రోజుల్లో, కాబట్టి ఆ అడుగు మీద ఎవరైనా కూర్చున్నారు తరిమీకు కాస్త కూర్చుంటే అనేది నీకు బాధ కూర్చోండి అంటే ఏమంటున్నాడు, ఈ విధంగా కనుక చేస్తే భగవంతుడు మిక్కిని ప్రీతి చెందుతాడు. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకు ఇచ్చుటకు ఇష్టం లేకుండా నువ్వు ఒక్కర్లేదు, కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకము, అతి వారిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిర్భయంగా నీకు సంతోషం కలుగును. ఎవరైనా డబ్బు కోసం వచ్చారు, సహాయం కోసం, అప్పు అడగడం కోసం, ఒకవేళ మన దగ్గర ఉన్నాయి కానీ ఇవ్వటం ఇష్టంలా నెమ్మదిగా చెప్పచ్చు, అయ్యా కొన్ని ఇబ్బందిగా ఉంది నాకు కావాలి నాకు అవసరం ఉంది, వాణ్ణి ఎగతాళి చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేయవలసిన అవసరం లేదు అంటున్నారు. అంతేకాకుండా ఎదుటి వారిని ఎంత నిందించినా అనవసరంగా వారితో వారి స్థాయికి దిగి కఠినంగా మాట్లాడకు, ఓర్చుకున్నామనుకో నీకు సంతోషం కలుగుతుంది. ఎందుకు ఏపోని అంటే అన్నాడు పెద్ద విషయం. అలా కాకుండా వాడి స్థాయికి ఎప్పుడైతే మనం దిగుతామో ఏమవుతుందండి, మనకు కూడా టెంప్టేషన్ వచ్చి బీపీ పెరిగి అలజడైపోయి మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు చూడండి, ప్రపంచము తలకిందులు అయినప్పటికీ నీవు చెల్లించకము. ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా అయినా ప్రపంచం మొత్తం తలకిందులుగా అయినా నువ్వు భయపడకు, చెల్లించకు, నీవున్న చోటనే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండును. చాలా గొప్ప మాటలండి ఇవన్నీ, నిజంగా ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ గివెన్ బై సాయిబాబా. సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటినీ పొందుపరిచి వాటన్నిటినీ దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.